వనపర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోని గ్రామ సభల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ సంక్షేమ పథకాలతో ప్రజలు గ్రామాలు సంతోషంగా ఉన్నాయని, కలగుర్తి నీళ్లతో వ్యవసాయం సస్యశ్యామలం అవుతుందని అన్నారు. అన్నింటితో పాటు గ్రామాల పరిశుభ్రత అవసరమని, అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 30 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నారన్నారు. ఇక ఎర్రబల్లి దయాకర్ రావు మాట్లాడుతూ మన గ్రామాలను మనం శుభ్రం చేసుకుందామని, గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కష్టపడి అభివృద్ధి చేశారని, ఒకేసారి అందరినీ బాగు చేయడం దేవునికి కూడా సాధ్యం కాదన్నారు. 24 గంటల కరెంటును సుసాధ్యం చేసిన మహాత్ముడు కేసీఆర్ గారు అన్నారు. కార్యక్రమ ముఖ్య అతిథి వర్యులు రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అధ్యక్షంలో ఉన్నారు. వారితో పాటు మన రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు. మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ ఎర్రబల్లి దయాకర్ రావు గారికి సవినయంగా సగౌరవంగా మేము మీకు ఆహ్వానించుకుంటున్నాం. గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి గవర్నర్ శ్రీ వికాసరాజు గారు, అదేవిధంగా మన అటవీ శాఖకు సంబంధించి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారిని, అడవుల సంరక్షణ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అంటారు, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సీసీఎఫ్ అంటారు, ఆత్మీయురాలు పెద్దలు శ్రీమతి శోభ గారు, డిఆర్ఓ గారు, అదేవిధంగా జేసీ గారు, ఇతర అధికారులు, డిఆర్డిఓ పిడి గారు, డిపిఓ గారు, గ్రామీణాభివృద్ధి శుభ్రతను పాటించడం మూలంగా మనం బాగుండడమే కాదు, ఇలా కడుపులో పడినటువంటి నలుసులు, రేపు పుట్టేటువంటి పిల్లలు, రేపు పెరిగేటువంటి పిల్లలు అద్భుతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి శిశువులుగా రేపటి తరంగా ఉండాలంటే ఇవాళ ఈ పారిశుద్ధ్యాన్ని మనం పాటించాలి. ముఖ్యమంత్రి గారు ఎక్కడి నుంచి ఎక్కడికి తెచ్చిన రాష్ట్రాన్ని మీరు చూస్తున్నారు కదా, దిక్కులైనటువంటి పరిస్థితి, వలసలు పోయినటువంటి పరిస్థితి, ఎకరాలు ఎకరాలు భూములు ఉన్న వాళ్ళు కూడా పొలాలు ఇసిపెట్టి పట్టణంలో అడ్డకూలు పోయినటువంటి దురవస్థను మనం అనుభవించిన, ఇలా సాగునీళ్ళు వచ్చి, కరెంటు వచ్చి, ఇన్పుట్ సబ్సిడీ వచ్చి, రైతు బంధు చెక్ వచ్చి, అపాయమై ఏమన్నా కాలమై చచ్చిపోతే రైతు బీమా వచ్చి, ఇళ్ల కాడ వచ్చే పింఛన్లు ఇచ్చి, ఇన్ని రకాల సవరత్తులు చేసేటువంటి పని ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసుకొచ్చింది. ఈ దేశంలో ఎక్కడా లేదు. చెట్లను నాటుదామనే కార్యక్రమం కూడా భారతదేశంలో హరితహారంలో భాగంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఈ దేశంలో అత్యంత భారీ స్థాయిలో చెట్లను నాటే కార్యక్రమం మన ప్రభుత్వం తీసుకురాదు. మనం చేసే కష్టం వల్ల ఏంది, పెట్టుకున్న చెట్లను కాపాడడం. మనం చేసే కష్టం వల్ల ఏంది, గ్రామ పంచాయతీకి నిధులు వస్తున్నాయి, రేపు ప్రజలు మనం అందరం భాగస్వాములం అయ్యి గ్రామాన్ని శుభ్రం చేసుకోవాలనుకోవడం. ఇంత అనుకోలేమా, మనం అనుకోలేమా, అనుకుంటాము శుభ్రం అయితే మా ఊళ్ళు ఎప్పటికీ మేము ఇట్లే పెట్టుకుంటాం అనేటువంటి చేతులు ఎత్తండి. శుభ్రం చేసుకుంటాం మేము అంతా కూడా, చేతులు ఎత్తను, రోగాల పాలెత్తరా. గ్రామస్తులందరికీ పెద్ద ఎత్తున స్వాగతం చెప్పి బతుకమ్మలతోటి మా అక్క జనరందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు గ్రామ సభకు తప్పకుండా రావాలి అని మంత్రి గారు పట్టుబట్టి తీసుకురావడం జరిగింది. ఈ గ్రామాన్ని చూడాలి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, 5 ఏళ్ళు మనం ఛాలెంజ్గా
నిలబడి తోడికి ఏం చేయాలి? ఒక్కరోజు శ్రమతాను నెలకొక్కరోజు. ఈ జిల్లాల డాక్టర్లు ఎన్ని ఉన్నాయో లెక్కున్నారా? కలెక్టర్ డాక్టర్లు, టిప్పర్లు, డోజర్లు, పొక్లీన్లు ఎన్ని ఉన్నాయో ఆరు నెలలకోసారి డీజిల్ పెట్టుకొని ఒక్కరోజు ఫ్రీగా సేవ చేయాలి. ప్రతి ఊళ్ళకి ప్రతి ఊళ్ళో సేవ చేయాలి. వాళ్ళు చేపట్టే రోడ్లు ఖరాబ్ అవుతాయి. వాస్తవం చెప్పాలంటే వాళ్ళు చేపట్టే రోడ్లు ఖరాబ్ అవుతాయి. కాబట్టి ఈ జిల్లాలో ప్రతి ఆరు నెలలకోసారి డీజిల్ పోసుకొని ఊరు కోసం సేవ చేయాలి. అది క్లియర్గా డిపిఓ గారు, జేసీ గారు, మంత్రి గారు పికప్ చేస్తున్నా. మీరు ఇది లిస్ట్ తీసుకొని పోలీసు వాళ్ళ సహకారంతో ఫ్రీగా చేయించుకున్నట్టు ఈ ఈ శ్రమదానంతో దాతలతో వాళ్ళతో కూడా చేయించి ఏర్పాటు చేయండి. ఈ గ్రామం, ఈ జిల్లా అంటే ముఖ్యమంత్రి గారికి ఒక అభిమానం ఉన్నది. మీరు వారి తోడుగా ఉండండి. మీ మంత్రి గారు అంటే ఒక అభిమానం ఉన్నది, వారి తోడుగా ఉండండి. శ్మశాన వాటికలన్నీ పూర్తి చేయండి. మీ దగ్గర పూర్తి అయినట్టున్నది అయితే శ్మశాన వాటిక వైకుంఠధామ ఇప్పుడు మొదలు పెడతావా? ఇప్పుడు చేత తడి చేత మీ మీ గ్రామ పంచాయతీ నుంచి మీ రిక్షా అని వస్తుంది, డాక్టర్ అని వస్తుంది. దాంట్లో మీరు వెయ్యాలి, రోడ్డు మీద పడేయద్దు. అంతేనా? స్ట్రిక్ట్గా గట్టిగా సపోర్ట్ కొట్టండి. ఆ బుట్టనే వెయ్యాలి. చెత్తనన్నీ కూడా అవన్నీ మీ డంపింగ్ వల్ల మొన్న మల్లకాపు చూసాము సర్పంచ్ గారు, అదంతా కూడా ఇరుగు తయారు చేస్తాను. మీ మంత్రి గారికి ఎక్కడ నాగంటే ఎక్కువ ఆయన ఉపాయశాలే ఆయన చిన్నదాన్ని కూడా వదిలిపెట్టాడు. దాన్ని ఎరుగా తయారు చేసి మీ గ్రామం లోపల వార్పుని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి ఎన్ని కార్యక్రమాలు చేయాల్సి వచ్చిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు మీ గ్రామాలన్నీ కూడా నేను మరొక్కసారి హామీ ఇస్తున్నా, స్ట్రిక్ట్గా అందరు కూడా చేయండి. నేను నిరంజన్ రెడ్డి గారు, పియాల గారు 35 ఏళ్ళ స్నేహితులు మాది. ఇద్దరం కలుస్తాం ఈ నియోజకవర్గాన్ని, ఈ జిల్లాను. నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి పండుగ తర్వాత సప్లై చేయగలరు?